డాక్టర్ గారు, అంగం పరిమాణం పెంచడానికి హార్మోన్లు ఉన్నాయంటారా? అంగ పరిమాణం పెంచడానికంటే కొంతమందికి హైపోగోనాడిజం అంటాం. అంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ లోపం వల్ల అక్కడ అంగ పరిమాణం పెరగదు, అలాగే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ సరిగ్గా డెవలప్ కావు. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ మెయిన్గా ఏంటంటే ఆ పురుషాంగం దగ్గర పైన వెంట్రుకలు రావాలి, అలాగే చంకలు వెంట్రుకలు రావాలి, జననేంద్రియాల దగ్గర రోమాలు రావాలి, సఫిషియెంట్గా రోమాలు రావాలి, అలాగే చంకలు వెంట్రుకలు. ఎవరికైతే హార్మోనల్ డిఫిషియన్సీ ఉంటుందో ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఉన్నాయే ఉపలైంగిక లక్షణాలు సరిగ్గా ఉండవు. అలాగే దాంతోపాటు పురుషాంగం పరిమాణం కూడా సరిగ్గా పెరగదు, అది కూడా చెందగా ఉంటుంది. అలాంటి కేసుల్లో మాత్రం టెస్టోస్టెరోన్ సెక్స్ హార్మోన్లు ఇచ్చినట్లయితే అవి పెద్దవుతాయి. టెస్టోస్టెరోన్ ఏంటి కారణం ఏంటో చూసి టెస్టోస్టెరోన్ హార్మోన్ డెఫిషియన్సీకి మనం కరెక్ట్ చేయాలి, దాని తల్లి లేకుండా చేసుకుని అవుతుంది. అలా కాకుండా మామూలుగానే అన్నీ బాగుండి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అన్ని నార్మల్ చంకల్లో ఉన్న వెంట్రుకలు అలాగే మర్మాల వెంట్రుకలు ఉంటే మాత్రం అలాంటి కేసుల్లో టెస్టోస్టెరోన్ హార్మోన్ ఇచ్చేప్పటికీ అంగ పరిమాణం పెరగదు. అంగ పరిమాణం నార్మల్గా అంటే వాడు ఎవరికైనా చిన్నదిగా ఉంది అనిపిస్తే చిన్నదిగానే ఉంటుంది, అది పెరగదు. ఏదో సెక్స్ పరమైన కోరిక కలిగినప్పుడు అప్పుడు అంగ సమయం ఆ టైంలో ఆ కొద్దిసేపు అంగపరం పెరగడం తప్ప మామూలు చిన్నదిగా అంటే ఆ వ్యక్తికి ఆ పరిమాణం డిసైడర్ అంతే ఉంటుంది. ఆ మామూలుగా అంగ పరిమాణం ఏంటి 2 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ మధ్య ఉంటుంది. కొంతమంది 2 అంగుళాలు ఉంటుంది, కొంతమంది 3 అంగుళాలు ఉంటుంది, కొంతమంది 4 అంగుళాలు ఉంటుంది, అంతే. అది వాళ్ళకి అంతే, అందరు మనుషులు ఒకటే ఎత్తు, ఒకటే లావు, ఒకటే బరువు, ఎలా ఉండరో అలాగే అందరికీ పురుషాంగ పరిమాణం ఒకటేలాగా ఉండదు, అది గుర్తించాలి. అయితే 2 అంగుళాలున్నా 4 అంగుళాలున్నా 3 అంగుళాలున్నా అంగం ఒకటేలాగా స్తంభిస్తుంది, సెక్స్ సామర్థ్యం ఒకటేలాగా ఉంటుంది, సెక్స్లో తృప్తి ఒకటేలాగా ఉంటుంది. అంచేత అంగ పరిమాణం గురించి దిగులు పడడం అనవసరం.